Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Telangana Rashtramlo Health, Medical and Family Welfare Department lo Udyogala Bharthiki Vidudala Chesina oka notification ki sambandhinchina vivaralu ee video lo cheptanu. Video ni poorthiga chivara varaku skip cheyakunda chusi arhata gala abhyardulu apply chesukochu. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆయా జిల్లాల్లో ఉండే ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే మీ జిల్లా వెబ్సైట్ నుంచి లేటెస్ట్ నోటిఫికేషన్స్ని చెక్ చేసి అర్హత గల ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఎన్హెచ్ఎం విభాగంలో భాగంగా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అన్నీ కూడా 3 డేస్ చొప్పున వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది మల్టీ జోన్ 1కి సంబంధించినటువంటి వేకెన్సీ, 52,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి జోన్ 4 భద్రాద్రికి సంబంధించినటువంటి వేకెన్సీస్, 29,900 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనేవి 3 ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ అన్నమాట, అంటే జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు లోకల్ అవుతారు. మిగతా స్టాఫ్ నర్స్ అనేది జోన్ 4కి సంబంధించిన అభ్యర్థులు లోకల్ అవుతారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి మల్టీ జోన్ 1 ప్రకారం లోకల్, నాన్ లోకల్ అయితే ఉంటుంది. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది డిఎంహెచ్ఓ వరంగల్ నుంచి విడుదలైతే చేయడం జరిగింది. సో డిఎంహెచ్ఓ వరంగల్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. వయస్సు 18 నుంచి 40 సంవత్సరాలు అయితే ఉంటుంది, అది మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు. ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 18 నుంచి 39 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. జూలై 1, 2022 నాటికి ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, డిజబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటుగా టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్తో పాటుగా టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి ఎస్ఎస్సీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 100 మార్కుల్లో 90 మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి, 10 మార్కులు అనేవి ఏజ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక అయితే చేస్తారు. అర్హులైనటువంటి అభ్యర్థులు 16వ తేదీలోపు డిఎంహెచ్ఓ వరంగల్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. 500 రూపాయలు ఫీజు కూడా డిఎంహెచ్ఓ వరంగల్ అనే పేరు మీద తీయాల్సి ఉంటుంది. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.